హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో అదిరిపోయే శుభవార్త రావడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు బంపర్ ఆఫర్ అనమాట దసరా కనుక ఉద్యోగులకు సాలరీలు అయితే పెంచారు దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మన ఛానల్లో ఇవ్వడం అయితే జరుగుతుంది ముందు అందరూ కూడా ఒక లైక్ అయితే చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇస్తూ ఉంటాను అర్చకులకు వంశ పారంపర్య హక్కులను అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొనగా మిగిలిన వారందరికీ కూడా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు సీఎం సూచించారన్నమాట దేవాలయాల్లో పనిచేసే పదమూడు వందల ఐదు మంది అర్చకులకు కనీస వేతనం ఇరవై శాతం పెంచుతామని హామీ ఇచ్చారనమాట ఇక్కడ ముఖ్యంగా ఇవ్వగా హామీ ఇవ్వగా వాస్తవానికి యాభై ఆరు శాతం అదేవిధంగా వంద శాతం చొప్పున పెంచామని అధికారులు అయితే తెలిపారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అనమాట ల్యాండ్ రిజిస్ట్రీ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ కూడా ప్రసాద్ ఇందులో పాల్గొనడం అయితే జరిగింది ముఖ్యంగా రెవెన్యూ ఇక్కడ దేవాదాయ శాఖలో పనిచేసిన వారందరికీ ఇరవై ఐదు శాతం వేతనాలు పెంచుతున్నామని చెప్పేసి క్లియర్గా తెలియజేశారనమాట అలాగే మిగిలిన సంబంధించి శాఖలకు సంబంధించి కూడా తొందరలో నిర్ణయం తీసుకుంటాను కూడా చెప్పడం అయితే జరిగింది సో చూశారు కదా ఇది లేటెస్ట్ అప్డేటు ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఇస్తూ ఉంటాను